హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. ఇవాళ వీడియోలో మనం లైవ్ బొబ్బట్లు ఒరిజినల్లీ తాపేశ్వరం మండపేట సుభాష్ దగ్గర నుంచి ఎలా చేయాలో చూద్దాం. ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నది కదా? అవునండి, ఇదివరకు మన ఛానల్లో పూతరేకు ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలో సుభాష్ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. ఎవరైతే వీడియో చూడలేదో వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, పైన కార్డ్స్లో కూడా వదిలేస్తున్నాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకొని పూతరేకు ఫోల్డింగ్ అనేది అసలు స్కిల్ఫుల్గా ఎలా చేస్తారో చూడండి. సో ఇవాళ వీడియోలో ఏంటంటే కొద్దిగా స్పెషల్గా అసలు బొబ్బట్టు అనేది ఎలా కాలుస్తారు, ఎలా చేస్తారు అనేది చూద్దాం. మనలో చాలామందికి అసలు బొబ్బట్టు లోపలికి అసలు ఆ బెల్లం కానీ ఆ శనగపప్పు కానీ ఎలా వెళ్ళిందో తెలియదు. సో ఎలా వెళ్ళింది, ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చిన్న గ్లిమ్స్గా బొబ్బట్టు మేకింగ్ అనేది చూద్దాం. బేసిక్గా బొబ్బట్టుకు కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మైదా, శనగపప్పు, బెల్లం అండ్ నెయ్యి. సో ఈ నాలుగు వాటిని మిక్స్ చేసుకొని మనకి అవుట్పుట్గా బొబ్బట్టు అనేది కాలుస్తూ ఉంటారు. సో అది ఎలా చేయాలో ఇప్పుడు మనం సుభాష్ దగ్గర నుంచి నేర్చుకుందాం. సో బొబ్బట్టు ఎలా చేస్తారంటే ముందుగా శనగపప్పును ఉడకపెట్టి దాంట్లో సరిపడే అంత బెల్లం వేసుకొని ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న నిమ్మకాయ సైజంత ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. సో దీంతోపాటు ఏంటంటే మైదాని నీళ్లతో కలిపి దాన్ని కూడా ఒక ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా చేసుకొని పెట్టుకున్న మైదాని కొంతసేపు నాననిచ్చి చిన్న చిన్న మైదా ముక్కల్ని ఇలా తీసుకొని అరచేతిలో మనం వేళ్లతో చిన్న అట్టులాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న అట్టు మీద కొద్దిగా ఒక్కొక్క ఉండని తీసుకొని జాగ్రత్తగా పెట్టి అన్ని సైడ్లు జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి. సో ఇలా ఫోల్డ్ చేశాక ఈ ఉండల్ని ఒక మైకా కాగితం మీద పెట్టుకొని జాగ్రత్తగా వాటిని వేళ్లతో ఒక అట్టులా తయారు చేయాలి. ఇలా తయారు చేశాక ఈ అట్టును తీసుకెళ్లి పెనం మీద వేసి నెయ్యితో రెండు సైడ్లు బాగా ఎర్రగా కాలనివ్వాలి. సో మన సుభాష్ ఇప్పుడు చేస్తున్నాడు బొబ్బట్టు అనేది, మనం చూద్దాం ఎలా కాలుస్తున్నాడు, ఎలా చేస్తాడు. సో సుభాష్ చేశాక నేను కూడా అప్పుడు అసలు ఆ బొబ్బట్టు అనేది ఎలా తయారు చేయాలి, ఎలాగా ఉండగా చుట్టాలి అనేది ఇప్పుడు నేను కూడా మీకు చేసి చూపిస్తాను. We'll be right back.
ఈ ప్రొసీజర్లో మనం బొబ్బట్ని నెయ్యి వేసుకుని రెండు సైడ్లు ఇలాగా ఎర్రగా బాగా కాలనివ్వాలి. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సుభాష్కి మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఎవరికైతే మన వీడియో నచ్చిందో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే.